కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఉంది. కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదు అని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎరువుల సబ్సిడీని తగ్గించారు. దీంతో యూరియా ధరలు అధికంగా పెరిగే అవకాశం ఉందని, నరేంద్ర మోడీ రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తాను అన్న వ్యక్తి ఆదాయాన్ని చేయకపోగా పెట్టుబడి ఖర్చులు రెండింతలు చేసే విధంగా రైతులను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. వేతన జీవులకు వేతన రూపంలో ఇచ్చే ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించారని, ఈ బడ్జెట్ను ఏ విధంగా చూసినా ఎవరికి ఏ ఉపయోగకరం లేవు, ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఉన్నారని అన్నారు. ఈ పద్ధతితో మోడీ మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయాయి. మొత్తం అప్పులు చేసి ఈ బడ్జెట్ను ముందుకు సాగిస్తున్నారు, బాగా లాభాలు ఆర్జిస్తున్నారు. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మకానికి పెట్టారని అన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా నిర్మలా సీతారామన్ గారు 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూస్తే చాలా నిరాశాజనకంగా ఉంది. కొత్త సీసాలో పాత సారాలాగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేసే అంశాలు ఇందులో లేవు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎరువుల సబ్సిడీని విపరీతంగా తగ్గించారు. దాంతో యూరియా ధరలు భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, జీడిపి రేటు వృద్ధి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆదాయాన్ని చేయకపోగా పెట్టుబడి ఖర్చులను రెండింతలు చేసి రైతులను కోలుకోలేని విధంగా ఈ బడ్జెట్లో దెబ్బతీశాడు. అదే మాదిరిగా వేతన జీవులు కాయకష్టం చేసుకున్నటువంటి వేతన జీవులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఇచ్చేటువంటి డబ్బుల్ని కూడా గణనీయంగా బడ్జెట్లో తగ్గించాడు. దాంతో పని దినాలు తగ్గిపోయి వేతన జీవులు పనులు లేక ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తానికి ఈ బడ్జెట్ ఏ విధంగా చూసుకున్నా ఎవరికి ప్రయోజనంగా ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కనీస బడ్జెట్ ముందు చెప్పినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చడంలో ఈ బడ్జెట్ విఫలమైంది. ఇంతమంది ఎంపీలుండి కూడా మనకు రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేక సతికిల పడ్డారు మన ఎంపీలంతా. ఈరోజు చూడండి, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు సాధించడంలో వైఫల్యం చెందారు. అదే మాదిరిగా మన లోటు బడ్జెట్కి కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి అప్పట్లో చెప్పారు, వాటిని సమకూర్చడంలో కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఎంపీలుండి కూడా ఏ ఒక్కటి కూడా సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ బడ్జెట్తో మోడీ మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయినాయి. మొత్తం అప్పులు చేసి ఈ బడ్జెట్ను ముందుకు సాగిస్తున్నారు. బాగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి ఎల్ఐసిని కూడా అమ్మకానికి పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టి ఈ డబ్బు సమకూర్చుకుని అప్పులతో ఈ బడ్జెట్ ముందరికి నడుపుతూ భారతదేశాన్ని అప్పులు ఊబిలో ముంచేసి ప్రజలకి జీడిపి వృద్ధి రేటును తగ్గించి తద్వారా జీవన ప్రమాణాలను అధోపాతాలను నెట్టేసేదానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది తప్ప ఈ బడ్జెట్తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.